సో ఫ్రెండ్స్, సీజన్ 9 కోసం మన తెలుగు టైమ్స్ టీం యొక్క ప్రాబబుల్ స్క్వాడ్ అనేది మనకైతే కన్ఫర్మ్ కావడమే జరిగింది. స్టార్టింగ్ సెవెన్ లో ఉండేది ఎవరు అండ్ మనకు సబ్స్టిట్యూషన్లో ఏ ప్లేస్ ఉంటారు అనేది మనమైతే ఇప్పుడైతే ఫుల్ క్లారిటీకి అయితే మాట్లాడుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, మీతే ఇవ్వడంతో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో తండ్రి చూడండి. ఈ వీడియో కన్నా చూడండి అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఇవ్వడం కొత్త అంశాలను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క నుంచి బెల్ లైక్ అని అలా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మాట్లాడకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే సెంటర్మెన్గా మనకైతే సిద్ధార్థ దేశాయ్ అయితే ఉండడమే జరిగింది అండ్ లెఫ్ట్ కవర్ అండ్ మనకైతే రైట్ కవర్ చూసుకుంటే మాత్రం మనకైతే రైట్ కవర్లో మనకైతే సుర్జిత్ సింగ్ అండ్ లెఫ్ట్ కవర్లో వచ్చేసి మనకైతే పర్వేస్ బెన్సోల్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోడీ వచ్చేసి మనకైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు మన తెలుగు టైమ్స్ టీంలో. అండ్ ఇప్పుడు కనుక రైట్ ఇన్ అండ్ లెఫ్ట్ ఇన్ కనుక చూసుకునే మాత్రం, సో మనకైతే రైట్ ఇన్లో మనకైతే రజనీత్ అయితే ఉండడం జరిగింది అండ్ లెఫ్ట్ ఇన్ కనుక చూసుకునే మాత్రం మనకైతే అభిషేక్ అయితే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మనకైతే బెస్ట్ రైడర్ కాంటెస్ట్ అనేది నడుస్తుంది. సో మీరు కనుక ఓట్ కనుక వేయాలంటే మీ ఫేవరెట్ ప్లేయర్స్కి, సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్కి అయితే ఓట్ అయితే వేయండి. ఇప్పుడు వచ్చి మనకైతే లెఫ్ట్ కార్నర్ అండ్ మనకైతే రైట్ కార్నర్ చూసుకుంటే మాత్రం, సో మనకైతే విశాల్ భరద్వాజ్ అండ్ మనకైతే రవీంద్ర పహల్ అయితే ఉండడమే జరిగింది. వీళ్ళిద్దరు కూడా మనకైతే చాలా డేంజర్ డిఫెండర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అనుకో మన తెలుగు టైమ్స్ టీం యొక్క సబ్స్టిట్యూషన్ ప్లేయర్స్ కనుక చూసుకుంటే మాత్రం, సో మోను గోయత్, అంకిత్ బెనోల్, ఆదష్టి, విజయ్ తేవతియా అండ్ మనకైతే మొహసిన్ మక్సుల్ అయితే ఉండడమే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకైతే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ఇది వచ్చేసి మనకైతే కొంత సోర్స్ బట్టి అయితే తెలుస్తుంది. సో మనకైతే ఇంకా చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు కాబట్టి, సో వాళ్ళని కూడా మనకైతే సబ్స్టిట్యూషన్ కింద పెట్టే అవకాశం అయితే ఉంది అండ్ స్టార్టింగ్ సెవెన్లో మాత్రం మనకైతే మాత్రం చేంజెస్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ చేసే ముందు మీరైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మనకైతే తెలుగు టైమ్స్ టీం యొక్క స్టార్టింగ్ సెవెన్ ఎలా ఉండబోతుంది అనేది తప్పకుండా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త అవసరం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ని అలా పెట్టి